हाय हेलो नमस्ते अस्सलाम वालेकुम सऊदी तेलुगु न्यूज़ यूट्यूब चैनल की स्वागत अंडी फ्रेंड्स मुंदुगा मा यॉक चैनल नु सब्सक्राइब चेयंडी वीडियो चूस्तुन्नप्पुडु दयचेसी लाइक चेयंडी सो फ्रेंड्स मुंदुगा इवाल मार्च 21वा तारीखु 2023वा संवत्सरम अंडी इवाल अपडेट विषयानिकि वस्ते इंडियालोनि सऊदी कॉन्सुलेट मुंबई आफीस लो रेपु ఉగాది సందర్భంగా రేపు హాలిడే ఉంటుందండి సో రేపు స్టాంపింగ్ అయ్యే అవకాశం లేదు మళ్ళీ 23వ తేదీన వర్కింగ్ డే స్టార్ట్ అయిపోతుందండి సో అదే విధంగా రంజాన్ సందర్భంగా ముంబైలే కాని ఢిల్లీలే కాని మన యొక్క కాన్సులేట్ లో సబ్మిషన్ యొక్క పర్మిషన్ ను తగ్గించారండి ఒకప్పుడు 100 నుంచి 150 పాస్పోర్ట్లు ఎవరీడే ప్రతిరోజు కూడా సబ్మిషన్ చేసేవాళ్ళు అన్ని ఏజెన్సీల వాళ్ళు సో ప్రెజెంట్ అయితే 40 నుంచి 45 మధ్యలోనే సబ్మిషన్ లకు పర్మిషన్ ఇచ్చారండి కాబట్టి స్టాంపింగ్ ప్రక్రియ కొంచెం స్లో అవుతది ఎవరైనా సౌదీ అరేబియాలో రంజాన్ లో కాని రంజాన్ తర్వాత కాని ప్లాన్ చేస్తా ఉంటే కొంచెం ముందుగానే ఈ యొక్క స్టాంపింగ్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోండి ఓకేనా సో తర్వాత విషయానికి వస్తే ఇంకో విషయం అండి ఈ యొక్క సౌదీ అరేబియాకి సంబంధించి సౌదీ మల్టిపుల్ వీసా ఫ్యామిలీ విజిట్ వీసా వాళ్ళకి సంబంధించి ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి ఫ్యామిలీ మల్టిపుల్ వీసా యొక్క పాస్పోర్ట్లు ఇమిడియట్లీ స్టాంపింగ్ అవ్వట్లేదు ఇవాళ స్టాంపింగ్ అయిపోతే స్టిక్కర్ పాస్పోర్ట్లు ఇమిడియట్లీ పడట్లేదు కొంతమందికి 1 వీక్ కొంతమందికి 2 వారాలు మరి కొంతమందికి 15 రోజులు అని చెప్పి కౌన్సిలర్ ఆ యొక్క పాస్పోర్ట్ మీద రాసి బయటికి పంపిస్తున్నారు వాడు చెప్పిన సమయానికి మళ్ళీ పాస్పోర్ట్ సబ్మిషన్ చేస్తే అప్పుడు మనకు స్టిక్కర్ పాస్పోర్ట్లు పడతా ఉందండి ఇది ఓన్లీ సౌదీ అరేబియాకి సంబంధించి ఫ్యామిలీ విజిట్ వీసా వాళ్ళకి ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి కొనసాగుతూ ఉన్నాయండి సో అందరికీ కాదు కొంతమందికి 100లో ఒక 20% మందికి మాత్రమే ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయండి సో ఫ్రెండ్స్ ఇంకా తర్వాత విషయానికి వస్తే రీసెంట్గా APNRTS ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించి నాకు ఒక 2-3 మెసేజ్లు వచ్చి ఉన్నాయండి సో ఏమని వచ్చాయంటే ఆల్రెడీ చనిపోయిన వ్యక్తికి APNRTS వారి సంస్థకు తెలియకుండా ఇన్సూరెన్స్ చేయవచ్చా లేదా ప్రజెంట్ ఇప్పుడు ఐసీయూలో ఉన్నవారు వాళ్ళ హెల్త్ కండిషన్ అసలు బాగలేదు ప్రజెంట్ వారు చావు బతుకుల్లో ఉన్నారు అలాంటి వారికి APNRTS ఇన్సూరెన్స్ పాలసీ చేయవచ్చా అని చెప్పి కొంతమంది నాకు కామెంట్ చేశారండి సో చూడండి కేవలం 550 రూపాయలకు మాత్రమే 550 రూపాయలకు 10 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తున్నారంటే APNRTS వాళ్ళు ఓన్లీ కళ్ళు మూసుకొని డబ్బులు అయితే ఇవ్వరండి వాళ్ళు ఎంక్వైరీ ఖచ్చితంగా చేస్తారు సో ఎంక్వైరీ చేసిన తర్వాత APNRTS టీం ఉంటుంది వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు దాని తర్వాత మనం ఏ కంట్రీలో అయితే ఉన్నామో ఆ కంట్రీ ఎంబసీ నుంచి కూడా ఎంక్వైరీ చేస్తారు అన్నీ ఎంక్వైరీ చేసి జెన్యున్గా ఇన్సూరెన్స్ పాలసీ చేసి ఉంటేనే మనకు క్లెయిమ్ డబ్బులు వస్తాయండి సో లేకుంటే ఆ డబ్బులు వచ్చే అవకాశం లేదండి కాబట్టి మనకు అన్నీ ఉన్నప్పుడే ఇప్పుడు మనం ప్రశాంతంగా ఉన్నాము జాబ్ చేసుకుంటున్నాము ఇలాంటి సిచ్యువేషన్లోనే ఈ యొక్క పాలసీని అప్లై చేసుకోవడం మంచిదండి ఓకేనా సో తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియాలో రంజాన్ చివరి 10 రోజుల్లో గ్రాండ్ మసీదు దగ్గర మరియు మదీనా మసీదుల్ నవీబీలో నమాజ్ చేసేదానికి ప్రత్యేక అనుమతి అవసరం లేదని చెప్పి హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసిందండి అంటే లాస్ట్ 10 డేస్ ఎక్కువ మంది సౌదీ అరేబియాలో ఉన్నవాళ్ళు అటు మక్కాకి వెళ్ళేదానికి లేదంటే మదీనాలో నమాజ్ చదువుకునేదానికి చాలామంది ఆసక్తి చూపిస్తారండి సో అలాంటి వారికి ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు ఒకవేళ ఉమ్రా చేయాలనుకుంటే అలాంటి వారు మాత్రం కంపల్సరీగా నౌషుక్ NUSUK అనే మొబైల్ అప్లికేషన్ వస్తుంది కదా ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా మనం ముందుగానే స్లాట్ తీసుకోవాలండి తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియాలో ప్రైవేట్ ట్యాక్సీ నడపడం చట్టవిరుద్ధం అని చెప్పి సౌదీ ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ వాళ్ళు వెల్లడించారండి రద్దు చేయబడిన ఆపరేటింగ్ కార్డులు మరియు నెంబర్ ప్లేట్లు మార్చి ట్యాక్సీ నడపడం అనేది చట్ట వ్యతిరేకము సో ట్యాక్సీ బిజినెస్ చేసేవారికి దానికి సంబంధించిన పత్రాలు అంటే డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి ఖచ్చితంగా వారి యొక్క వాహనం యొక్క రంగు మార్చుకోవాలని చెప్పి సౌదీ అరేబియాలోని సౌదీ ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ వారు వెల్లడించారండి సో ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా సౌదీ అరేబియా రియాద్లో సో లాస్ట్ ఆదివారం రోజున రియాద్ బస్ సర్వీస్లో రాయల్ కమిషన్ వారు ప్రారంభించారండి బస్సు ముందు భాగంలో ఫ్యామిలీ సీట్లు ఉంటాయి అదేవిధంగా కస్టమర్లకు 50% డిస్కౌంట్లు వచ్చే విధంగా డిస్కౌంట్ కార్డులు కూడా ఉన్నాయండి కానీ ఇది అందరికీ కాదు ఓన్లీ 18 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారికి అదేవిధంగా విద్యార్థులకు వికలాంగులు క్యాన్సర్ రోగులు ఆ తర్వాత 60 సంవత్సరాల పైబడిన వారికి మాత్రమే డిస్కౌంట్ కార్డు అనేది వర్తిస్తుందండి ఆ తర్వాత ఈ యొక్క బస్సులో ఎవరు కూడా తినడం తాగడం లాంటివి చేస్తే వారిపైన జరిమానా పడే అవకాశం ఉన్నట్లుగా రియాద్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళు చెప్పడం జరిగిందండి సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి అప్డేట్స్ అండి సో మరిన్ని అప్డేట్స్ రేపు మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్